హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ గారు ఏకాదశి అలానే ద్వాదశి ఈ రెండు రోజుల యొక్క విశిష్టత ప్రతి నెల వచ్చేవి అవును కానీ కార్తీక సారి కార్తీక స్పెషల్ ఇది ఎట్లా అంటే శుద్ధ ఏకాదశి నాడు పడుకున్నటువంటి నిద్రాముద్రాభిరాముడైనటువంటి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి ఈ ఏకాదశికి నిద్రలేస్తాడు దీన్ని హరిబోధిని ఏకాదశి అంటారు ఉత్థాన ఏకాదశి అంటారు బోధన ఏకాదశి అంటారు హరిప్రబోధిని అంటారు దేవ ప్రబోధిని అంటారు ఇన్ని పేర్లు ఉన్నాయి నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు సాధారణంగా అందరూ చాతుర్మాస్య శుద్ధ ఏకాదశి ఏకాదశి నుంచి ఇక్కడ బోధన ఏకాదశి దాకా స్వామివారు సైనిస్తారు ఈ రోజున నిద్రలేస్తారు ఈ నిద్ర లేచినప్పుడు ఏంటంటే ఆయన లేవగానే దేవతలు బ్రహ్మాది దేవతలు వారి దగ్గర చే వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి ఈ నాలుగు నెలలు వైకుంఠం ఎవరికి దర్శనం ఇవ్వడట ఆయన ఈ దేవతలు కనిపించరు వెళ్ళరు ఆయన దగ్గరికి ఈ రోజున వెళ్ళి మంగళవాది వాయిద్యాలతోటి స్వామిని మేల్కొల్పి పూజించి హారతులు ఇచ్చి మళ్ళీ ఆయనని ప్రపంచ నియామకుడుగా ఆయన మళ్ళీ యాక్టివ్గా అవుతారన్నమాట ఆయన నిద్రపోతాడు ఈ నాలుగు నెలలు ఆ నిద్రపోయిన స్వామిని మేల్కొల్పే ఏకాదశి కాబట్టి ఇది చాలా పవిత్రమైనది చాలా ముఖ్యమైనది అందుకని దీన్ని తప్పకుండా ఇన్ని ఏకాదశిలు ఉన్నా లేకపోయినా కూడా తొలి ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉండలేని మానవుడు ఎవడైనా ఈ హరిబోధిని ఏకాదశికి కనుక ఉపవాసం ఉంటే విశేషమైన ఫలితం లభిస్తుంది అంటారు ఏకాదశికి సాధారణంగా పూజ ఉపవాసము జాగరణ ఉపవాసం ఎంత ఇంపార్టెంటో జాగరణ అంత ఇంపార్టెంట్ అని చెప్తారు జాగరణ అంటే తెల్లవార్లు మెలకుగా ఉండటం మర్నాడు పొద్దున ద్వాదశి నాడు పారణ చేసి భోజనం చేసి ఈ ఏకాదశి వ్రతాన్ని పరిసమాప్తి చేయాలి విశేషమైన రోజు కాబట్టి తప్పకుండా ఇది చేయాలనుకుంటారు దాంతోపాటుగా ఇప్పుడు ఈ ఏకాదశికి ఇంకా బోల్డన్ విశేషాలు ఉన్నాయి భీష్మ పితామహుడు యుద్ధం మానేసి అంపశయ్యకి సేనించింది అవును అదొక విశేషంగా చెప్పుకుంటాం దేవదానవులు క్షీరాబ్దిని చిలికింది ఈ రోజున మా చిన్నప్పుడు ఏవో చెప్పేవాడు క్షీరాబ్ది ఏకాదశి చిలుకు ద్వాదశి అలా చెప్పేవాళ్ళు ఇప్పుడు చిలుకు ద్వా నాకు తర్వాత తెలిసిందనమాట పదాలు ఏవో ముందుకి వెనక్కి పోయినాయని చిలుకు ద్వాదశి అంటారు రేపటి ద్వాదశిని ఈ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి చా చిలుకు ద్వాదశి చాలా విశేషమైన రోజు మామూలుగా ప్రతి ద్వాదశి విశేషమైంది చిలుకు ద్వాదశి ఇంకా ప్రత్యేకం ఈ రోజున దేవదానవులు అమృత చేయబోయారు అందుకని ఇది మరింత విశేషంగా చెప్తారు ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి చాలా మంది ప్రశ్నలు అడుగుతారు జయ నాకు ఒక పాతికి ముప్పై మెసేజ్లు ఉన్నాయి దాని మీద ఏకాదశి మేము ఎప్పుడు ఉండలేదు ఇప్పుడు ఉండొచ్చా అని ఎప్పుడు ఉపవాసం మంచిది ఆధ్యాత్మికంగా ప్రగతికి మంచిది ఆరోగ్యానికి మంచిది ఏకాదశి ఉపవాసం ఉండాలంటే ఎలా ఉదయకాలం ఇప్పుడు ఇది కార్తీకం కాబట్టి సూర్యోదయాత్ పూర్వమే తప్పకుండా స్నానం చేయాలి సూర్యోదయానికి ముందే స్నానం చేసేసి ఒకవేళ మనం ఇంట్లో కనుక స్నానం చేస్తే తులసి దగ్గర దేవ అర్చన దగ్గర మనం ఎక్కడ దేవుని పెట్టుకుంటామో అక్కడ తప్పకుండా దీపారాధన చేసుకోవటం ఈ రోజంతా హరినామ స్మరణలో ఉండటం ఆహారం తీసుకోకపోవటం జలోపవాసం చేస్తాం ఏదైనా ద్రవ పదార్థాలు పళ్ళు అలాంటివి తీసుకోవచ్చు రోజు మొత్తం పగలు మధ్యాహ్నం వద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నాలుగు పూటలా కూడా అన్నం వండినది ఏది తినకూడదు బియ్యంతో చేసినవి అసలు పనికిరావు అన్నం పనికిరాదు అయితే అన్నానికి భిన్నంగా చేసుకోవచ్చని బియ్యపర్వతోటి మనం చేసుకుంటాము అది చేయొచ్చని తర్వాత కాలంలో వచ్చిన అమెండ్మెంట్సే నేను కూడా చెప్తుంటాను ఏకాదశి ఉపాసలప్పుడు ఇది చేసుకుందామని బియ్యపర్వతో ఉప్మా ఎలా చేసుకోవాలి తర్వాత దాని ఉప్పుడు పిండి అలాంటివి చేసుకుంటారు అనుపానాలు లేకుండా తాలింపులు గిల్ల గాలింపు గిల్లింపులు లేకుండా కూరలు చార్లు పులుసులు చేసుకోరు చేసుకోకుండా రవ్వ ఉడికించుకుని తింటారు ఉండలేని వాళ్ళు ఓకే ఫలాలు అవి తిని వాళ్ళు పళ్ళు తినేసి తేనె నీళ్ళు అలాంటివి తాగి ఉండగలిగే వాళ్ళు ఉండచ్చు ఇది ఎవరెవరు చేయొచ్చు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తర్వాత గర్భవతులు కాకూడదు బాలింతలు కాకూడదు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కాదు చిన్నపిల్లలు కాదు ఆహారం డయాబెటిక్ డయాబెటీస్ అవి ఉన్న వాళ్ళైతే ఆహారం లేకపోతే ఇబ్బందులు పడతారు అలాంటి వాళ్ళు పెట్టుకోకండి వీళ్ళకి ఇలా ఇలా అనారోగ్యం ఉంది కానీ పార్షియల్గా ఉపవాసం చేయదలుచుకున్న వాళ్ళు ఏవైనా రెండు పూట్ల టిఫిన్ తిని అన్నం తినకుండా ఉండటం కూడా ఒక ఉపవాసం అన్నానికి భిన్నం ఏదైనా తినచ్చు రెండు పూట్ల నేను నా సంగతి తెలిసిందే కదా ఎప్పుడు ఒకటే రకం దాని మీద పెద్ద తేడా ఏముండదు మీరు ఒక పని చేయచ్చు వీక్గా అనిపిస్తుంది మనకు అలా అనిపిస్తుంది అంటే ఒక గ్లాసు కాస్త గోరువె చట్నీలలో తేనె వేసుకుని తాగచ్చు మా తోడుకోడల వాళ్ళు నెయ్యి కూడా వేసుకుంటారు తేనె నెయ్యి నీళ్ళు శివరాత్రి కూడా అంతే ఓకే నీళ్ళలో తేనె నెయ్యి కలిపేస్తారు తీసుకుంటారు అది చాలా హెవీగా ఉంటుంది అది పొట్టలో చాలా మంచిదని ఇంటెస్టెన్స్కి మంచిది ఏదో చెప్తుంటాను అవి డాక్టర్ అవడంతో అలాంటివి కొన్ని సలహాలు చెప్తుంది అనమాట వీక్గా అనిపిస్తున్నారు బావి వేసుకోండి తినేసుకోండి నెయ్యేసుకోండి అంటే ఆ నెయ్యి నీళ్ళ లోపల అదొక అలవాటు అది ఉండాలి కదా దుంప కూడా తింటారు కదా చిలకడ దుంపలు తినొచ్చు దుంపలు తినొచ్చు చిలకడ దుంప ఆలుగడ్డలు తినొచ్చు అంటే ఉప్పు ప్రధానంగా తీసుకోకూడదన్న ఒక నియమం ఉంటుంది జయ ఉప్పు తీసుకోకూడదు మజ్జి కూడా పనికిరాదని కొన్ని చోట్ల చెప్తారు కానీ మజ్జిగ పంచామృతాల్లో ఒకటైన పెరుగులోంచి వచ్చింది కాబట్టి దానికి తప్పు లేదని చాలా మంది దగ్గర విన్నాను నేను పల్సటి మజ్జిగ కూడా తీసుకోవచ్చు పళ్ళ రసాలు మజ్జిగ పళ్ళు అదే మన తర్వాత ఫ్రూట్స్ ఏవైనా చిలకడదుంపలు దుంపలు ఉడకబెట్టుకుని తింటాము అలా ఏదైనా చేయొచ్చు తేలిగ్గా లాంటివి కూడా ఏదైనా చేసుకొని తినచ్చు ఏదైనా సరే మీరు ఉపవాసం శరీరానికి మంచిది ఆత్మ కొంత ప్రక్షాళన అవుతుంది ఆహారం మించి శ్రద్ధ తగ్గితే కొంచెం మంచిది ఈ తగ్గిన ఆహారపు శ్రద్ధని భగవంతుడి మీద పెట్టుకోవాలి మనం ప్రధానంగా ఈ రోజున మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజు టఫ్ టాస్కులు ఏవి తీసుకోవద్దు బజార్ వెళ్ళద్దు బయటికి వెళ్ళబోకండి తర్వాత ఎవరింటికైనా వెళ్ళద్దు ఇంట్లో ఏదైనా పని చేసుకోండి పోట్లాడద్దు కొట్లాడద్దు హక్కుల కోసం పోరాటాలు లాంటివి చేయబోకండి ఆ రోజు సాధ్యమైనంత నామస్మరణ ఏదైనా ఒక శ్లోకం తీసుకోండి మా ఆపద భర్తారం తీసుకున్నారా మహత్తరంగా ఉంటుంది ఒట్టిగా ఏదో ఒక శ్లోకాన్ని మీ ఖాళీగా ఉన్నప్పుడు ఆ శ్లోకాన్ని మరణం చేసుకుంటూ ఉండండి అది చాలా ప్లస్ అవుతుంది ఈ ఏకాదశి మొత్తం రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ కొంతమంది చేయగలుగుతారు కొంతమంది చేయలేరు మూడింటి దాకా ఉంటే జాగరణ సరిపోతుందని మూడు టు ఐదు పడుకోవచ్చు అని మొన్ననే ఎవరో ఒక పెద్దవాడు చెప్పారు నాకు అంటే మరి ఆరోగ్యం సహకరించాల మర్నాడు ఆఫీసులకు వెళ్ళాలి స్కూళ్ళకి వెళ్ళాలంటే ఏం చేస్తాము అవును కదా సరే మీ వెసులుబాటు ఉపవాసం ఉండి ద్వాదశి మరుసటి రోజు పొద్దున మళ్ళీ మనం సూర్యోదయా పూర్వమే స్నానం చేయాలి ఇది కార్తీకం కాబట్టి స్నానం చేసి పొద్దున్నే పూజ చేసుకోవటము తర్వాత ఏమో ఈ రోజున రెండో ద్వాదశి రోజున తులసిధాత్రి కళ్యాణం చేస్తారు తులసిధాత్రి సమేత నారాయణ స్వామికి కళ్యాణం చేస్తారు లక్ష్మీనారాయణ కళ్యాణం చేయటము ఈ ద్వాదశి నాటి విశేషం ఓహో స్వామివారి వాళ్ళ ముందు రోజున లేచాడు మరుసటి రోజున మహాలక్ష్మి శ్రీమన్నారాయణల కళ్యాణం జరుగుతుంది ఇది మనకి కార్తీక్ పురాణంలో స్పెషల్గా చెప్తారు తులసి విష్ణుమూర్తి ఇద్దరు ఒకరినొకరు శపించుకున్నారు బృందాదేవి విష్ణుమూర్తి జలంధరుడి భార్య బృంద అవును ఆమె యొక్క పాతివ్రత్యం నశిస్తే కానీ ఆయన యుద్ధంలో ఓడడని విష్ణుమూర్తి ఆమె ఆయన భర్త రూపంలో జలంధరుడి రూపంలో ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు ఆమె భర్తే అనుకుంది తన పాతివ్రత్యాన్ని మంట కలిపినందుకు శపించింది అప్పుడు కఠిన శిలగా మారిపోమ్మని నువ్వు ఇంత కఠినాత్ముడివి నువ్వు ప్రపంచం కోసం చేశానని నన్ను నమ్మించద్దు భక్తుల కోసం ప్రపంచం అంతా జలంధరుడి వల్ల బాధపడుతోందని ఈ తప్పు నా వల్ల జరిగినా పర్వాలేదని భగవంతుడి ఈ పనిచేశాడు నువ్వు ప్రపంచం కోసం నమ్మించద్దు నా పాతివృత్యం నాకు ఇంపార్టెంట్ దాన్ని ఎడగొట్టావు కాబట్టి కఠినశిలగా మారిపోమంటే సాల గ్రామంగా మారిపోయాడు విష్ణువు చిన్ననా శ్రీరామరక్ష అని అనుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవాళ్ళు చెట్లై పడి ఉంటారు నువ్వు ఇవ్వవు నీ నుంచి ఇతరులు తీసుకుంటారు నువ్వు చెట్టు అయిపోమంటే ఆమె తన పాతివ్రత్యంతో పరమ పవిత్రమైన తులసి చెట్టుగా మారిపోయింది అయితే ఈయన ఆవిడ తులసి చెట్టు ఆవిడ స్వయంగా దహనం అయిపోయి అగ్ని దహనం అయిపోయి తులసి చెట్టుగా మారింది చాలా దుఃఖపడ్డాడట విష్ణుమూర్తి తన వల్ల ఇలా జరిగింది అని చెప్పి అందుకని ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి తులసి ఆ తులసి తోటి చేసే అర్చన స్వామికి స్వయంగా చేరుతుందని ఎంత ప్రీతి అంటే కొన్ని కోట్ల కొద్దీ బంగారుల బంగారం వేసినా తూగని వాడు తులసి తూగిపోయాడు స్వామి అంటారు భక్తి తులసి ఆ రెండు ఆయన దగ్గర పనిచేస్తాయి అందుకని ఈ రోజున ద్వాదశి నాడు ఏం చేస్తారు తులసి ధాత్రి దీన్ని కొమ్మని ధాత్రి అంటారు ఆ ఉసిరికొమ్మ ఏంటంటే ఉసిరి చెట్టులో ఈ నెల రోజుల పాటు కార్తీకంలో ఆయన దామోదర ప్రతిష్ట ఉంటుంది అందులో విపరీతమైన జీవశక్తి ఉంటుంది ఈ నెల ఆ జీవశక్తిలో నిలువున కింద నుంచి పైదాకా అన్ని చోట్ల విష్ణు సర్వవ్యాపకుడు కూడా తులసి ఈ ఉసిరి చెట్టులో ఉంటాడు అందుకని ఒక ఉసిరి కొమ్మని తెచ్చైనా ఈ తులసి చెట్టులో ప్రత్యక్ష చేసి వీరిద్దరికీ వివాహం చేయటం పసుపు తాడుతోటి ముడేస్తారు పూజ చేస్తారు పువ్వులు గివులు సమర్పిస్తారు నారాయణ దామోద కార్తీక దామోదర లక్ష్మీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహంకరిష్యే అని చెప్పుకొని సంకల్పం చెప్పుకొని మనం పువ్వులు మామూలు అష్టోత్తరం అవి ఎలా చేసుకుంటాం అట్లా నారాయణ అష్టోత్తరం తులసి అష్టోత్తరం కూడా దొరుకుతుంది లక్ష్మీ అష్టోత్తరం తోటి కూడా పూజ చేయచ్చు తులసికి మనకేం స్తోత్రాలు దొరకలేదని బెంగ పెట్టుకోకూడదు తులసిలో లక్ష్మిని ఉసిరి చెట్టులో నారాయణమూర్తిని భావించి వివాహంలాగా ఒక చిన్న క్రతువు అది పెద్ద ఏం హడావుడిగా ఏమి ఉండదు ఎలా చేయాలి అని కంగారు పడకండి ఏమీ లేదు మన దగ్గర ఉసిరి చెట్టు ఒక ఉందనుకోండి దాని పక్కన తీసుకెళ్ళి తులసి కుండిని పెట్టండి ఇది రెండు చెట్లకి బొట్టు పసుపు పెట్టంటాం గంధం సమర్పించటం ధూపదీపాలు సమర్పించటం నారాయణ ప్రత్యర్థం అని చెప్పుకొని రెండింటినీ కలిపి ఒక దారం తోటి బంధించటం చెట్లు లేవు కొమ్మలు తెచ్చుకుంటాం ఈ మన రైతు బజార్ వాళ్ళంతా ఇప్పుడు ఉసిరి చెట్ల మీదే బతికేస్తారు ఒక రోజు అంతాను ఆ కొమ్మ నిండా కాయలు ఉన్నవి అన్నేసి కాయలు ఉన్న చెట్లను విరిచేస్తే రేపు పోదు ఉసిరికాయలు ఎలాగా అనిపిస్తుంది ఇదివరకు అక్కడొక్కడు అక్కడొక్కళ్ళు కలిపడే వాళ్ళు చేయ ఇప్పుడు ఈ మనం ప్రవచనకర్తలు మంది అయ్యి బాగా తెలుసుకుని విపరీతంగా కుప్పలు తెప్పలుగా ఉసిరికాయలు ఉన్న కొమ్మలే అన్నిను మనకి పాలక బజార్ దాకా కూడా అక్కర్లేదు రమ్మగారు ఇప్పుడు కూడల్లో మనకి ఎక్కడైతే మార్కెట్ పెడతారో ఎక్కడ పెడతా వినాయక చవితి పత్రి అదే వినాయక చవితి నాటి పత్రి ఎట్లా కనిపెడతాయి అలా కనిపించేస్తుంది ఓ ఉసిరి కొమ్మని నాటడం మా దగ్గర మాత్రం ఉసిరి చెట్టు ఉంది శుండిలో పెట్టుకున్నాం చక్కగా తులసి మొక్కనెత్తి ఆయన దగ్గర పెట్టడం ఈ నాలుగు రోజులు కలిసి ఉండండి అని నేను ఆ ఉసిరు కుండీలోనే తులసి మొక్కలు పెట్టాను రెండు కలిసే ఉంటాయి ఓహో సంవత్సరం అంతా కలిసే ఉన్నారు ఇద్దరు ఓకే ఇంకే సూపర్ దీపం పెట్టడం కుండీకి పసుపు పొట్టు పెట్టుకోవటం నమస్కారం చేసుకుంటూ కొంచెం మధ్యలోకి జరుపుకుంటే చుట్టూ తప్పిణం చేసుకోవచ్చు ఇట్లా మనం ఈ ద్వాదశిని పూర్తి చేసుకోవచ్చు ద్వాదశి నాటి పూజ చేసుకున్నాక భోజనం చేసేసేయచ్చు మధ్యాహ్నం నుంచి భోజనం చేసేయచ్చు మధ్యాహ్నం అంటే కొంచెం చకచకా చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్నే చేయగలుగుతారు చేయలేకపోతారు సాయంకాలం చేసుకునే విధానం ఒకటి ఉంది కానీ మనం ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండలేరు కదా ముందు రోజంతా ఉండి మరుసటి రోజు అంతా ఉంటారు అందుకని పొద్దున్నే ఈ ధాత్రి కళ్యాణం వ్యవహారం లాగించేసి లక్ష్మీదాత్రి కళ్యాణాన్ని అప్పుడు మనం వంట చేసేసుకోవటం ద్వాదశి పారణ చేయటము ఈ రోజున ఈ ఏకాదశి నిన్నటి ఏకాదశి మర్నాటి ద్వాదశి ఈ రెండు రోజుల్లోనూ మీరు ఏ దానం ఇచ్చినా అది కోటి సార్లు దానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది పెద్ద పెద్ద దానాలు చేయగలిగినా లేకపోయినా ఉసిరికాయలు దీపాలు తర్వాత ఏమో యజ్ఞోపవీతం దక్షిణతో సహా యజ్ఞోపవీతాలు దానం చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది ఈ రెండు రోజులు అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి దాన ప్రక్రియలు పెట్టుకోవచ్చు మీరు కూరలు పళ్ళు వస్త్రాలు చెప్పులు దుప్పట్లు మన ఇష్టం మన ఇష్టం మన ఓపిక మన శక్తి మన అవైలబిలిటీ మన దగ్గర ఉండాలి అవకాశం కూడా ఉండాలిగా ఏది కుదిరితే అది దానం చేయండి స్వయం పాకం ఇవ్వచ్చు సద్బ్రాహ్మడికి ఎవరికైనా ఆయనకి కావాల్సిన వస్తువు ఏమైనా ఇచ్చి దండం పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు ఈ రెండు రోజుల్లోనూ దేవాలయాల్లో చేసే దీపారాధన తులసి చెట్టు దగ్గర చేసే దీపారాధన కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది దాంతో పాటు ఏకాదశి ద్వాదశిలో మన ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాక కార్తిక్ పురాణం వినండి చదవండి వినిపించండి తప్పకుండా తర్వాత ఏమో ద్వాదశి నాడు కూడా కార్తీక పురాణం వినాలి చదివించాలి చదవాలి ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటే మీరు చదివి వినిపించండి మీకు మమ్మల్ని వినే అవకాశం ఉంటే చక్కగా వినండి చక్కగా ప్రతిరోజు మనం అన్ని ఛానల్స్ లో కూడా వేసి వచ్చేస్తున్నాయి కదా నాలుగు పూట్ల వేస్తున్నారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వేస్తున్నారు ఎవరికి ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో చేయండి అయితే ఏకాదశి ఉపవాసానికి ఒక ప్రధాన నియమం ఒకటి చెప్తారు చెయ్యి అంటే ఇది మనం ఏర్పరచుకున్న నియమమే అయి ఉంటుంది దశమి నాటి రాత్రి అన్నం తినకూడదు టిఫిన్ ఏకాదశి రెండు పూటలు తినం కదా ద్వాదశి నాడు ఉదయం భోజనం చేస్తాం మళ్ళీ ద్వాదశి నాటి రాత్రి కూడా టిఫినే కానీ అన్నం తినకూడదు ఓహో ద్వాదశి రోజు ఒక్క పూటే అన్నం తినాలి ఒక్క పూటే తినాలి ఆల్ టుగెదర్ మనం నాలుగు పూటలు అన్నం ముట్టుకో ముట్టుకోకూడదు దశమి నాటి రాత్రి ఏకాదశి రెండు పగళ్ళు ద్వాదశి నాటి రాత్రి కుదిరితే ఈ ఏర్పాటు ఇలా మీరు ఇలా చేయొచ్చు తులసి చెట్లు ఇవ్వచ్చు ఎవరికైనా తులసి చెట్టు కూడా ఇవ్వచ్చు తాంబూలంగా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మేము ఈ ప్రయత్నం చేసుకోండి మీకు ఎలా కుదిరితే అట్లా తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే